ప్రత్యేకించి ఈ పుంతలు అంటే ఆ పుంతలు బ్యాక్ సైడ్ చేసుకుని అక్కడ మార్కెట్ చేసుకోవడం, ఇలాగ రైతుల అవసరాలకి ఉపయోగపడేటువంటి పుంతలు అసలు మినాలు కిలోమీటర్ దూరంలో ఈ పుంతలు పారంభోకులు ఉంటూ ఉన్నాయి. అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఒక 20 సెంట్ల పుంతని మరి ఒక 10 మంది ఇళ్ళ ఇలా కిలోమీటర్ అర కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి పుంతలు ఇళ్ల స్థలాలకు కూడా అనువుగా ఉండదు. అక్కడ డ్రింకింగ్ వాటర్ గాని పవర్స్ కరెంట్ ఇవ్వడం గాని డ్రైనేజీ గాని సాధ్యం కాదు. అంచేత ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి దేశానికి రైతు వెన్నెముక అవుతే ఇవాళ ఆ రైతుకు వెన్నెముక మరి కల్లాలు కొంతలు అసలమినాలు పోరంబోకులు అటువంటి రైతుకు వెన్నెముక అయినటువంటి కొంతలు పోరంబోకులు అసలమినాలను ఈ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కుని అందులోనూ కూడా ప్రత్యేకించి దళితుల ఆధీనంలో బలహీన వర్గాలు ఎప్పటి నుంచో ఆధీనంలో ఉన్నటువంటి భూములను కూడా ఈరోజు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడాన్ని ఇవాళ పాలకొల్లు నియోజకవర్గ రైతాంగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పాలకొల్లు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఇవాళ రైతాంగం అంతా కలిసి ఇక్కడ ముట్టడించడం జరిగింది. ఈరోజు మేము ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మా తిండి తిప్పలు కూడా ఈ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర అని చెబుతూ ఇక్కడే రైతులు మేమే వంటలు చేసుకుని ఇక్కడే భోజనాలు చేస్తూ ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే అన్నదాతకే ఈరోజు ఈ రాష్ట్రంలో అన్నం కరువు అయిపోతున్నటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. ఈవేళ కొంతలు పోరంబోకులు అంటే ధాన్యం ఎండబెట్టుకోవడానికి ధాన్యం అమ్ముకోవడానికి నిల్వ చేసుకోవడానికి పశువుల దానాల కోసం చిన్న చిన్న గడ్డి మెట్లు వేసుకోవడానికే ఈ పుంతలు పోరంబోకులు రైతులకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిని బలవంతంగా ఈ ప్రభుత్వం లాక్కుంటే రైతులు రేపు ధాన్యాన్ని ఎక్కడ ఎండబెట్టుకోవాలి, రైతులు ఎక్కడ కుప్పలు నూర్చుకోవాలి, ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలి, కొబ్బరికాయలను ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఇటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈవేళ గ్రామాల్లో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, చాలా సంతోషం. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే మీరు భూమి కొనుగోలు చేయండి. కొంతలు అసలమినాలు రైతుల దగ్గర నుంచి లాక్కోవడం కాదు, ఆ గ్రామంలో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంత అవసరమైతే అంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, భూములు కొనండి, ఆ కొన్న భూముల్లో కాలనీలుగా డెవలప్ చేయండి. గతంలో కూడా ఇందిరమ్మ కాలనీలను డెవలప్ చేశాం, ఎన్టీఆర్ కాలనీలను డెవలప్ చేశాం, అదేవిధంగా ఇప్పుడు భూమి కొనుగోలు చేసి కాలనీలు డెవలప్ చేసి ఆ కాలనీల్లో మీరు కరెంటు వాటరు రోడ్స్ డ్రైన్స్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ యొక్క పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వండి తప్ప ఎక్కడో ఊరికి అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొంతలు ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్లకు కూడా ఏమి ఉపయోగం కాదు. ఎందుకంటే కిలోమీటర్ దూరంలో ఒక 20 సెంట్లు పొంత దొరికిందని అది 10 మంది ఇళ్ల లబ్ధిదారులకు ఇస్తే రేపొద్దున 10 ఇళ్లకు కరెంటు కిలోమీటర్లు 20 స్తంభాలు వేసుకుని తీసుకెళ్లాలా, ఆ కిలోమీటరు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసుకెళ్లాలా, రేపు ఆ 10 ఇళ్లు డ్రైనేజీ వాటర్ ఎక్కడ పోతుంది. అంచేత నిజంగా ఇటువంటి పుంతలు కల్లాలు ఇటువంటి పోరంబోకులు అసలమినాలు దళితుల భూములు తీసుకుంటే అటు రైతాంగానికి నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఇళ్ల లబ్ధిదారులకు కూడా ఎక్కడ కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితి. అందుచేత ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం,
ఈ పుంతలు పోరంబోకులు అసలమినాలు జోలికి రాకండి. ఒక్క సెంటు కూడా రైతుల దగ్గర నుంచి ఈ భూమి గుంజుకోవడానికి లాక్కోవడానికి వీరు లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, పేదవారికి మీరు ల్యాండ్ భూమి కొని కాలనీలుగా డెవలప్ చేయండి. గతంలో ఇందిరమ్మ కాలనీ ఎన్టీఆర్ కాలనీ లాగా అవసరమైతే ఇప్పుడు కాలనీలు అభివృద్ధి చేసి మీరు ఒక వైఎస్ఆర్ కాలనీ అని పెట్టుకుంటారో లేదా జగ్గలెక్క కాలనీ అని పెట్టుకుంటారో పెట్టుకుని ప్రజలకి ఇమ్మని చెప్పి, పేద ప్రజలకి ఇమ్మని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క తహసీల్దారులు స్పందించి ఈ యొక్క నియోజకవర్గంలో పాలకొల్లులో ఈ యొక్క రైతుల భూముల్ని వెనక్కి తీసుకునేటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా మరి ఈ యొక్క ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే రైతులందరూ కూడా వంటలు చేసుకుని ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడి నుంచే ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి